హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ యూట్యూబ్ మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇక్కడ కనబడుతున్నది మా మా పిల్లలండి మా చిల్డ్రన్స్ ఇద్దరు పెద్ద బాబు నిర్లేప్ చిన్నబాబు వేదేష్ వాళ్ళను పూజ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళని మా అత్తగారింటికి వెళ్ళాము అక్కడ వచ్చి వీడియో తీద్దాము రెండు రంటే వచ్చారు అప్పుడే వెళ్ళాము వీడియో తీశాను షూట్ చేశాను చిన్నవాడే ఉన్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి అని అంటున్నాడు వాళ్ళ ఎండ ఎండ బాగానే కొడుతుందండి వాళ్ళ కొంచెం ఎండ ఎండకు వాళ్ళ చూడండి పెద్దవాడు చూడు కొంచెం ఓపిక తక్కువ ఎప్పుడు వెళ్ళిపోదా అని చూస్తున్నాడు ఇంట్లోకి ఎండ బాగానే కొడుతుంది చిన్నవాడు వచ్చి కార్ డ్రై కార్ డ్రైవింగ్ సీట్ దగ్గరికి వెళ్ళి కార్ డ్రై కార్ నేర్పించమంటున్నాడు వాడికి ఇప్పుడు కార్ నేర్పించాలంట నేను డ్రైవింగ్ అప్పుడే డ్రైవింగ్కి వచ్చాడు వాడు చూడండి దండం పెడుతున్నాడు డ్రైవింగ్ డ్రైవింగ్ నేర్పించడంటే వెళ్ళిపోతున్నాడు పరిగెత్తాడు చూడు పరిగెత్తాడు అదండి వచ్చేసాము మా ఇంటి దగ్గర ఖమ్మంలో ఉంటాము హౌస్ దగ్గర వచ్చేసి రోడ్ వెంబడి ఆ ప్లాట్లలో వచ్చి ఖాళీ ప్లాట్లలో వచ్చి చెట్లు పెట్టారు చిన్న చెట్లు త్రీ ఇయర్స్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఆ మొక్కలు పెట్టి మనకు మన రెండు కనబడుతున్న మొక్కలు వచ్చి మామిడి చెట్లు త్రీ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అంత పెద్దగా అయినా చూడండి ఇటు ఇటు వచ్చేసి రేగి చెట్టు రేగి చెట్టు పెట్టారు అది కూడా త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కట్టి అప్పుడు స్టార్టింగ్లో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పెట్టారు అవి ఇప్పుడు చూడండి చెట్లు వచ్చేసాయి ఇక్కడ మనకు కనబడుతుంది సీతాఫలం సీతాఫలం చెట్టు అది మధ్య పెట్టారు అదే వన్ ఇయర్ అవుతుంది ఇయర్ కూడా ఇందో లేదు తక్కువైతుంది ఇది మామిడి చెట్టు ఇప్పుడు మనం ఇది ఈ రెండు చెట్టు ఈ మామిడి చెట్టు వెనక వచ్చేసి మునగ చెట్టు ఆ మునగ చెట్టు కాయలు కాస్తున్నాయి లాస్ట్ ఇయర్ ఫుల్ అది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఫుల్ కాసే లాస్ట్ ఇయర్ ఇది వచ్చేసి మామిడి చెట్టు ఇది లాస్ట్ ఇయర్ మనకు వచ్చేసి ఒక వంద కాయలు కాసేయండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయినాయి బంగిని మామిడి బంగి బంగిని పండ్లు మా బంగిని బంగిని పండ్లు ఒక హండ్రెడ్ కాశాయి ఇది నిమ్మ చెట్టు ఇది కూడా త్రీ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ అన్నీ ఒకేసారి పెట్టాం కన్స్ట్రక్షన్ టైంలో పెట్టాం కానీ ఈ సంవత్సరం ఇంకా కాయలేదండి ఈ సంవత్సరం కాస్త అనుకుంటున్నాను నిమ్మకాయలు అక్కడ దాని పక్కనే అది వేప చెట్టు ఇది కనబడుతున్నది జామ చెట్టు జామ చెట్టు కూడా లాస్ట్ ఇయర్ ఫుల్గా కాశాయి జామకాయలు ఫుల్గా కాశాయి చాలా హ్యాపీగా ఉంది కోసుకొని తినేటప్పుడు అయితే చాలా మన ఇంట్లో పండిన కాయలు తింటుంటే అదొక ఫీలింగ్ ఉందండి చాలా సంతోషం పెట్టినప్పుడు అప్పుడు వేయాలి అనుకున్నాము కానీ అవి కాసేటప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇయర్ చూస్తున్నాగానే అయిపోయిందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇప్పుడు కాదు ఇప్పుడు స్టార్ట్ అయినాయి మళ్ళీ ఇది వచ్చేసి గోరింటాకు ఖాళీ ప్లేస్ మొత్తం రోడ్ ఎండా సైడ్ సైడ్ మొత్తం మొక్కలు పెట్టారు మా మామయ్య గారు అత్తయ్య గారు అప్పుడు పెట్టేటప్పుడు ఏమో వేయాలి అనుకున్నాం కానీ ఇప్పుడు అవి వాటి కాయలు తింటుంటే చాలా హ్యాపీగా హ్యాపీగా ఉందండి చుట్టూ చుట్టూ తీసు తీశాను మళ్ళీ ఒకసారి వీడియో ఇదే మా గారు హౌజు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కట్టి అక్కడే ఉంటారు మొత్తం ఇంటి చుట్టూ మొక్కలు పెట్టారు ఇది మన కడ మన కనబడే చెట్టు వచ్చేసి నేరేడు పండ్లు గిన్నె చెట్టు అంటారు కదా నేరేడు మళ్ళీ గిన్నె చెట్టు అనుకుంటుంది గిన్నె చెట్టు అది కూడా త్రీ అండ్ హాఫ్ అవర్స్ రావడంతో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు పెట్టేశారు ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి వాటి ఫ్రూట్స్ తింటున్నాం ఇప్పుడు ఇది కన్నా చిన్న చిన్న నిమ్మకాయ చెట్టు చిన్నది ఈ మధ్య పెట్టారు ఈ మధ్య పెట్టారు అది ఇది తులసి అమ్మ తులసి అమ్మ అయితే పెరిగితంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ మా ఆ ప్లేసులో ఈ కోళ్ళు ఇవి నాటు అండి పెరటి కోళ్ళు అంటమే పెరటికోలు వాళ్ళు పెంచు మామయ్య వాళ్ళు పెంచుతుంటారు ఈరోజు పండగ కాబట్టి అవే ఇవాళ మా చికెన్ అటుకోడి చికెన్ దసరా స్పెషల్ పెంచుతుంటారు పెరటి కోళ్ళు పెంచుతుంటారు ఒక ఫిఫ్టీ వరకు ఉంటాయి అవే తిరుగుతుంటాయి మొత్తం కాలి ప్లేస్ ఉంది కాబట్టి మొత్తం తిరుగుతుంటాయి ఇది ఆప చెట్టు పూల చెట్టు ఇది ఇక్కడొక్కడ ఉన్నది కూడా నిమ్మ చెట్టేనండి ఇది వచ్చేసి పారిజాతం పారిజాతం చెట్టు అండి దేవుడి చెట్టు పారిజాతం అంటారు పారిజాతం చెట్టు పారిజాతం పూలు పూసే మంచి స్మెల్ వస్తుంది దగ్గరికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంది ఆ స్మెల్ అది చూడండి చిన్న ఫ్లవర్ రెడ్ కాడ ఉంటుంది వైట్ ఫ్లవర్ ఉంటుంది ఇక్కడ మిగిల చెట్లు అండి కానుక చెట్లు ఆ చెట్లన్నీ చెట్లు పెట్టారు మరొకసారి ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లు గంట కొట్టండి థ్యాంక్ యూ